వాళ్ళు ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనల్ని అందరు అర్థం చేసుకుని బతకాలని. అండ్ ఒకటే సొల్యూషన్ నేను చెప్పేది ఏంటంటే ఫర్ ఉమెన్, ఆ సెల్ఫ్ పిటీ, సెల్ఫ్ సింపతి చాలా మంది బాగుంటుంది. ఓ అమ్మ, అసలు కాలేజ్ స్టేట్ టాపర్స్ ఉంటారు, ఎంతో మందికి ఎన్నో ఆర్ట్స్ ఉంటాయి. నేను యాక్ట్ చేయగలుగుతున్నాను అంటున్నారు, అట్లా ఇంట్లో కూర్చొని అనర్గళంగా మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, చక్కగా పాట పాడతారు. ఆ టాలెంట్స్ అన్ని ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు సప్రెస్ అయిపోతాయి? నేను వెళ్తే మా వారిని ఎవరు చూసుకుంటారు, నేను వెళ్తే నా బాబుని ఎవరు చూసుకుంటారు? ఐ ఫీల్ కరెక్ట్ మదర్ హుడ్ అంటే ఏంటి తెలుసా? ఆ కిడ్ని, ఆ హస్బెండ్ని వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ రెస్పాన్సిబుల్ గా ఉండేలాగా తీర్చిదిద్దగలిగితే యువర్ జాబ్ ఇస్ డన్. నువ్వు ఇప్పుడు చేస్తావు, రేపు పొద్దున్న నువ్వు ఏదో జ్వరం వచ్చింది లేకపోతే ఇంకేదో వచ్చింది, నాలుగు ఏళ్ల తర్వాత ఒక వెక్స్ పీరియడ్ అనేది వస్తుంది, అప్పుడు ఎవరు చేస్తారు? ఐ వాంట్ క్లాప్ యాక్చువల్లీ, బికాస్ ఈ విషయం అర్థం కావాలి ప్రతి ఒక్కరికి. అంటే ఫ్యామిలీలో అందరూ నీ మీద డిపెండ్ అయితే అది గొప్ప విషయం కాదు. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్. దట్ ఇస్ యువర్ ఇన్కేపబిలిటీ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ దట్ వాట్ ఇస్ యువర్ పర్సోనా. ప్లీజ్ అసలు ఆ ఇన్స్టింక్ట్ నుంచి బయటకు వద్దామండి. మనం మన పురాణాలని మన ధర్మాలని పాటిద్దాం ఎంతవరకు అది మనం ధర్మంగా ఉండేలాగా మనకి ప్రోద్బలం చెందే వరకు. మనం అంతే తప్పితే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయి పాటించాలి కదా. అని అన్ని పాటిస్తే నీ ఉనికి ఉండదు. ఇది నువ్వు తర్వాత తెలుసుకున్నా చేసేది ఏమీ లేదు. ఇంకో జన్మ రావాలని దేవుడిని కోరుకోవడం తప్పింది. ఇక్కడ నేర్చుకున్న జ్ఞానం ఎలాగో మర్చిపోతావు, మళ్ళీ అక్కడ మళ్ళీ మొదలెట్టి. అండ్ అసలు ఎన్లైటన్మెంట్ అంటే అందులో వాళ్ళు ఫస్ట్ చెప్పేదే మన ధర్మాలన్నీ డిపెండ్ అవ్వమని ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు చెప్పేది ఏంటి, నువ్వేంటో నువ్వు తెలుసుకో అని. వాళ్ళు ఏమన్నా నువ్వు ఈ లైఫ్కి నువ్వు వీళ్ళకి వాళ్ళకి చేయటానికి పుట్టావని ఎవరు చెప్పలేదు. అసలు అది లేదు మన చెప్తున్నారంటే వాళ్ళకి చెప్పాల్సిందంతా చాలా నాలెడ్జ్ ఎక్కువైపోయి ఏదో చెప్పాలని చెప్తున్నారు. అంటే ప్రతి దాంట్లో కూడా, ఇప్పుడు బుద్ధిజమే కాదు మన హిందూయిజమే కాదు, ప్రతి ధర్మంలో కూడా యూ హ్యావ్ టు రియలైజ్, సెల్ఫ్ రియలైజేషన్, నువ్వు అంటే ఏంటి. త్రూ యువర్ రిలేషన్షిప్స్ యూ విల్ డిస్కవర్ యువర్ సెల్ఫ్. మీరు అన్నారు కదా ఇలా అని అని నాకు ఈ మధ్య నేనేంటో అర్థమవుతోంది, ఈ ఎపిసోడ్స్ చేసి చేసి నేనేంటో అర్థమవుతోంది అనేది. దట్ ఈస్ కాల్డ్ అస్ ట్రూ సెల్ఫ్ రియలైజేషన్. దట్ ఈస్ వాట్ ఆల్ ద రిలీజియన్స్ టీచ్. కానీ మనం ఎంతసేపు దేవుడి ముందు కూర్చుని పూజలు చేసి అలా టిపికల్ బట్టలు వేసుకుంటే అది కాదు. దట్ ఈస్, అది ఏ ధర్మము నేర్పించట్లేదు. Through your vocation, whatever you are good at, you may be a good doctor, you may be a good actor, you may be a good whatever you are, vanta chestha kuda manalni manam discover cheskochu. And so I think women should, especially mothers should, discover their talents, discover what they are good at. And if they like doing something, they should pursue it irrespective of whatever is the yes, outcome sir. Yes. So can you add a few points on that? I mean, definitely. And first self pity tagginchukovali. నీ బేబీ నీ చాయిసా, నీ హస్బెండ్ చాయిసా, సొసైటీ చాయిసా అనేది తెలుసుకోండి. ఓకే, అండ్ ఫర్ బికాస్ అక్కడి నుంచి కదా అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ మ్యారేజ్ నీ చాయిసా కాదో తెలుసుకోండి. సరే అయిపోయింది, పో ఫైన్, డ్యామేజ్ ఇస్ డన్, లెట్స్ కరెక్ట్ ఇట్, కొంచెం ఆ పుండి మీద కొంచెం కారం చేద్దాం. బేబీ నీ చాయిసా, ఎవరి చాయిసా తెలుసుకోండి. అందరు సడ్డల్ మనకి పిల్లలకి కావాలనుంటే తప్పితే వీ షుడ్ నాట్ గో అహెడ్. అంటే ఇది నేను చెప్పేది చాలా మంది యాక్సెప్ట్ చేయరు, బట్ నేను ఇది నిజం చెప్తున్నాను. ఎందుకంటే రేపు పొద్దున్న నీ పిల్లల్ని నువ్వే చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలని ఫస్ట్ పాయింట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ పాయింట్ అది, అంటే దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ టు టేకింగ్ ఏ నానీ సెల్ఫ్. ఇది కాదు నేను మాట్లాడుతున్నాను, చూసుకోవడం ఇన్ దిస్ కాన్స్టెంట్ మానిటరింగ్ నువ్వే చేయాలి. ఎంత పనులు ఉన్నా ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ రెస్పాన్సిబిలిటీ అనేది మదర్ మీదే ఉంటుంది కదా. నీకు ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, అసలు ఎవరు లేకపోవచ్చు, బట్ ద బర్డెన్ ఇస్ స్టిల్ ఆన్ ద మదర్, రైట్? సో అది ఎప్పుడు షేర్ చేయొచ్చు? రైట్ ఫ్రమ్ డే వన్ ఆర్ ఈవెన్ బిఫోర్. మీకు తెలిసిందే ఇన్ఫెంట్ వూమ్ లో, అంటే ఆ వూమ్ లో ఇది ప్రాణి ఉన్నప్పటి నుంచి యూ కెన్ ఎడ్యుకేట్, ఇన్స్ట్రక్ట్. ఐఎస్పి సహా చెప్పేది తీసుకో మళ్ళీ ఫస్ట్ మనల్ని మనం కిడ్నీ ఎడ్యుకేషన్, ఇలా కూర్చో, ఇలా తిను, ఇలా ఉండు, ఇక్కడ ఆడు అని కాన్స్టెంట్ ఇన్స్ట్రక్ట్ చేయటం. వాళ్ళు ఎవరు కుట్టారన్న విషయం పక్కపెట్టి, నాకు ఈ రోజు ఇద్దే ఓపిక ఉంది, నేను ఇద్దే చేయగలిగాను, అరల్స్ నాకు ఈ రోజు ఓపిక లేదు, మూడ్ లేదు, మేబీ ఇది చేయలేకపోతున్నాను, ఐ విల్ డూ దట్ లేటర్ అనడం, ఇవన్నీ ఫస్ట్ వాయిస్ అవుట్ చేయడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ యూ వాంట్ టు పర్స్యూ యువర్ ప్యాషన్, నెక్స్ట్ దానికి ప్యాషన్ పర్స్యూ చేయాలి. స్టార్ట్ అని ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాది స్టోరీ తీసుకుందాం. నేను ఏదో పెద్ద గొప్ప చేస్తున్నాను కాదు, ఐ గెట్ ఫ్రస్ట్రేటెడ్ టు ఒక్కొక్కసారి. బట్ ద థింగ్ ఇస్, నేను ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ ని ఎందుకు కంటిన్యూ చేశాను సింగిల్ షాట్ లో? ఒకటి, ఎడిటింగ్ టైం చాలా తక్కువ, 10 నిమిషాల్లో ఒక ఎపిసోడ్ అయిపోతుంది. లొకేషన్ కోసం నేను బయటికి వెళ్ళక్కర్లా. ఈ మదర్ ఇట్లా ఫ్రస్ట్రేటెడ్ కాన్సెప్ట్స్ తీసుకున్నప్పుడు బాబు టక్కర్ వచ్చినా కూడా ఫ్లో లో వెళ్ళిపోతాం. ఇది ఆలోచన
లెక్చర్స్ నాకు ఉంటున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎపిసోడ్స్ చేయమని అడగటమో లేకపోతే, బట్ ఐ మేడ్ ఇట్ క్లియర్ నా పర్సనల్ ఏంటి అని అంటే నేను చూసుకోగలిగినంత వాడిని చూసుకోవాలి. గాడ్ ఫర్బిడెన్ ఏదైనా వస్తే అండ్ టేక్ అనదర్ హెల్ప్, హీస్ నాట్ ద డిమాండింగ్ బేబీ, నాకు ఇంకొకరి హెల్ప్ ప్రస్తుతానికి అవసరం పడట్లేదు. సో ఐ మేడ్ టు మై మేనేజ్మెంట్ వెరీ క్లియర్ దట్ నేను ఇదే చేయగలుగుతా, ఇదే చేస్తా, యూఆర్ ఓకే విత్ ఇట్, వెల్ అండ్ ఫైన్, అదర్వైజ్ ఓకే చూద్దాం ఆల్టర్నేటివ్ చూద్దాం అని నేను అనుకున్నాను. మనం ట్రైయే చేయకుండా నేను బయటికి వెళ్తే తప్పితే నాకు ఉద్యోగం రాదు, నేను బయటికి వెళ్తే నాకు ఇంట్లో మొత్తం నాశనం అయిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదండి. వండర్ఫుల్ పాయింట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. అలా ముందే ఏదో జరిగిపోతుందని అస్యూమ్ చేసేసి వాళ్ళు అసలు ఫస్ట్ స్టెప్ కూడా తీసుకోకపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నప్పుడే హస్బెండ్ అండ్ వైఫ్ అండి ఆర్ టూ డిఫరెంట్ ఇండివిజువల్స్. ఓకే, మనం ఫస్ట్ ఒక మనసు ఒక ప్రాణం, ఒకరు చెప్పినట్టు ఇంకొకరు అడిగి పడి ఉండడం, ఇట్లాంటివన్నీ కవిత్వాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. నేను కూడా బాగా చాలా ఇన్స్పైర్ అయ్యి కూడా లవ్మ్యారేజ్ చేసుకున్నాను. బట్ ది థింగ్ ఇస్ అంటే ఇద్దరు వేరు వేరు వ్యక్తులు, వేరు వేరు స్వభావాలు, ఒక్క పాయింట్ కూడా మ్యాచ్ అవ్వకపోయినా ఇద్దరు కలిసి బక్కచ్చు. ఓకే, అది ఇంకొకటి నేను చేసేది మా ఆయనకు నచ్చుతుందా నచ్చదు, నేను చేసేది మా ఆవిడకి నచ్చుతుందా నచ్చదు, నేను ఇట్లా పెంచుతున్నా ఆయన ఏమనుకుంటాడో, ఏ కూర చేయి, ఎందుకంటే నీకు లేదా నీవు అక్కడ ఫస్ట్ పాయింట్ మన వైఫ్స్ ఉమెన్ అందరికీ సాక్రిఫైజింగ్ అనేది అక్కడికే అయిపోతుంది. యూ షుడ్ మేక్ ఇట్ క్లియర్ బాస్, సీ ఐ లైక్ దిస్, యూ లైక్ దట్, ఇట్స్ ఓకే, వీ కెన్ డిస్కస్, హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ దెన్ గో అహెడ్. ఒక్కొక్కసారి ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వవు, బట్ దట్స్ ఫైన్. అండ్ అసలు ఒపీనియన్స్ ఎందుకు మ్యాచ్ అవ్వాలి? ఇదేమన్నా ఇద్దరు ఏమన్నా భూమిలోంచి కలిసి వచ్చారా? రాలేదు కదా, అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ వాయిస్, టాక్, టాక్ అబౌట్ యువర్ ఇష్యూ అండ్ డోంట్ బి అఫ్రెడ్. అరే నేను ఇట్లా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అనేవాళ్ళు నువ్వు మాట్లాడే ప్రతి దానికి ఏదో ఒకటి అనుకుంటానే ఉంటారు. బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఆ చీర హస్బెండ్కి నచ్చలేదు అనుకుంటాం, మనం ఊరుకుంటామండి, అది ఎందుకు నచ్చలేదో ఆయనకు చెప్పి వీలైతే ఆయన కన్విన్స్ చేసి ఇది బాగుంటుంది నాకు ఈ కలర్ లేదని మనం సేల్స్ ఉమెన్ ఎఫెక్ట్ అది కొంటాం. చీర విషయంలో ఉన్న ఆ నా అనే ఫీలింగ్ నీ లైఫ్ విషయంలో, నీ హెల్త్ విషయంలో నీకు ఎందుకు ఉండదు? ఈదర్ వీఆర్ లేజీ టు గో అవుట్ అండ్ లుకింగ్ ఫర్ రీజన్స్ ఆర్ వీ హావ్ స్టాప్డ్ లవింగ్ అవర్సెల్ఫ్స్. ఎంతమంది మనల్ని మనం ప్రేమించుకున్నామండి ఆఫ్టర్ బీయింగ్ అ మదర్? మనల్ని మనం సెల్ఫ్ గ్రూమింగ్ ఎంతమంది చేసుకున్నాం, నేల్స్ ఫైలింగ్ ఎంతమంది చేసుకున్నాం, నాకు ఐ లైక్ సంథింగ్, నాకు రింగ్స్ అంటే ఇష్టం, నాకు ఒక పర్సన్ వేర్ వేసుకోవడం ఇష్టం, నాకు ఇలా బయటకు వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తినడం ఇష్టం, ఇలా ఎంతమందికి ఎన్నో కోరుకు, ఎంతమంది అది ఫుల్ఫిల్ చేసుకున్నారు? ఎందుకు ఆ చిన్న ప్రాణాలు అడ్డు కాదండి ప్లీజ్. కిడ్స్ ఎప్పుడూ యారగెంట్ గా నాటీ గా ఎలాగో ఉండరండి, దే జస్ట్ సీక్ యువర్ అటెన్షన్ జస్ట్ బికాస్ వీ లైక్ దట్ మూవీ ఆర్ దట్ షో అని ఇంకేదో. అది ఎంత పెద్దవాళ్ళు కూడా చూడడానికి సిగ్గుపడేవన్నీ మరి వాళ్ళ ముందు పెట్టుకొని చూస్తామే, మరి అదెందుకు నువ్వు లెట్ గో చేయవు? ఫస్ట్ నేను అది మానేసా కన్సీవ్ అయినప్పుడు. ఎస్ ఐ డోంట్ స్విచ్ ఆన్ టీవీ మచ్ నేను వాడికి, మరి వాడు కొంచెం ఆరం చేస్తాడు కాబట్టి తినేటప్పుడు ఒక పది నిమిషాలు పెట్టేసి, బికాస్ మరి నా పర్పస్ సాల్వ్ అవ్వలేదు. ఒక్కొక్కసారి టీవీ పెట్టకుండా కూడా తింటాడు, అలా అది వాడికి ఇష్టమైన స్పిరిచువల్ డివోషనల్ మంచి స్టోరీస్, ఒక్కొక్కసారి నా ఎపిసోడ్స్ కూడా చూస్తాడు, అలా పెడతాను. అంతే తప్పితే నేను వాడి ముందు కూర్చొని టీవీలు చూడడం, లేకపోతే ఫోన్లో మాట్లాడడం, లేకపోతే చాట్, ఐ చెక్ మై మొబైల్స్, చూసుకుంటాను కానీ వాడు పడుకున్నప్పుడు చూసుకుంటాను, నాట్ ఆన్ సోషల్ మీడియా, బికాస్ టీవీ ఉంది అక్కడ ఫ్రస్ట్రేటెడ్ పేజ్ నడిపించడానికి, నేను ఎందుకు నన్ను ప్రమోట్ చేసుకోవడం? సో ఏది అనవసరం అది కట్ డౌన్ చేయమండి. మొత్తం నీ లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకోవడం గుడ్, ఆఫ్టర్ 40 అందరం కూర్చుంటామండి, ఒక 10 మంది లేడీస్ కూర్చుంటాం, సరే ఆ పేరు కూడా తీసుకోదు నేను, ఎవ్రీ మంత్ కలుస్తాను, కూర్చొని నేను అట్లా చేసేది ఉండే, మా ఆయన వల్ల ఆగిపోయా, నేను ఇట్లా చేసేది ఉండే, మా బాబు వల్ల ఆగిపోయా, వీడి కోసం వీడి కోసం ఎవరి కోసం అండి? That self-pity, that false life should stop. And that being gharelu, idi, adi aagi povali. What are you? A woman can be bold, and there is nothing wrong. Yeah. Unless that socially acceptable pani man cheyinatha varaku, you can be what you are. That's okay. Right.